హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఏవైతే చేయూత పెన్షన్స్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా అండి, సో దాని గురించి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి మనకైతే చేయూత పెన్షన్స్ అయితే వృద్ధులకు అండ్ అలాగే ఒంటరి మహిళలకు వాళ్ళకైతే 4,000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో, సో వికలాంగులకైతే 6,000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా పాత పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగానే 2,000 రూపీస్ అయితే వృద్ధులు అండ్ అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే 4,000 తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో చాలామంది ఇప్పుడు మిడిల్లో ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉన్న కారణంగా ఏవైతే చేయూత పెన్షన్స్ ఉన్నాయో, సో దాని ప్రాసెస్ అంతా పెండింగ్ అయితే అయిపోయిందండి. సో దానిపైన ఇప్పటివరకు మనకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండే అండ్ అలాగే సర్వే కూడా ఎలాంటిది కంప్లీట్ అయితే కాలేదండి. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో ఏవైతే చేయూత పెన్షన్స్ ఉన్నారో, సో కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో వాళ్ళు కూడా ప్రజాపాలనలో చాలామంది అప్లై చేయడం జరిగింది చేయూత పెన్షన్స్ కోసము. సో వాళ్ళు కానివ్వండి, ఇంకా పాత పద్ధతిలో పెన్షన్ తీసుకుంటున్న వారు కానివ్వండి, సో అలాంటి వారందరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు చేయూత పెన్షన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్తో లింక్ అప్ అయి ఉందా ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఈ మంత్ పెన్షన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మనకు జూలై నుంచి అయితే ఈ పెన్షన్స్ అమలు జరగడం అయితే జరుగుతుందండి. సో మనకు జూలై నుంచి అయితే చేయూత పెన్షన్స్ 4,000 రూపీస్ అండ్ అలాగే 6,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంత పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో చాలామంది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారో, వితంతువులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పెన్షన్స్ పైన అయితే చాలా వరకు ఆధారపడి ఉంటారు కదా, సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో జూలై నుంచి అయితే ఇది అమల్లోకి వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. థ్యాంక్ యూ.